ఆంధ్రప్రదేశ్ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు కడప ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు। ఈ అసోసియేషన్ ఏర్పడి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు। అందరికీ ఆరోగ్యం అందించడమే తమ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు। ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మీకు ఎలాంటి టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి ఐసీ మెటీరియల్ కానివ్వండి మాకు తెలియజేస్తే టూ మెంబర్ బార్ అంటే టాప్ కాంబినేషన్ బార్ అని ఈ సిపిఓస్కి కానీ వీళ్ళతో పనిచేయడానికి మాకు వీలు పడుతుంది। సిఎస్ఓ సిపిఓస్ కంపల్సరీ డ్రాప్స్ మాత్రం ఉంటుంది। చూసేవాళ్ళనమాట ఆరోగ్య కార్యకర్తలు ఈ హాస్పిటల్స్ డిస్పెన్సరీస్లో ఉండే కార్యకర్తలంతా। సో ఆ రకంగా ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్స్ డిస్పెన్సరీస్ అన్ని తర్వాత కెపాసిటీ బిల్డింగ్ ఐఈసీ మెటీరియల్ స్మాల్ గ్రాంట్ ఏదైనా ఉన్న ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు త్రూ మెంబర్ ఆర్గనైజేషన్ ద్వారా సిపిఓస్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ అన్ని కన్వీన్ చేయడం జరుగుతుంది। మీ అందరి సహాయ సహకారాలు ఎంపీడీసీకి ఉంటాయని ఎంపీడీసీ సదా మీ సేవలో ఉంటుందని తెలియజేస్తూ ఈ భారత సెక్టర్లో కొంతమంది కాలేజీ లెవెల్లో మరి ఎన్ఎస్ఎస్ ఇంటిగ్రేట్గా చాలా రకాల సమాజ సేవ కార్యక్రమాలు మొక్కలు కానీ చెరువులు కట్టింగ్ చేయడం కానీ బాగా చేయడం కానీ ఇట్లా చేశాం। అలాంటి అనుభవంతోనే చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో కూడా ఇదే పనిచేసే ప్రజల చైతన్య సంస్థలో 10 ఏళ్ళు పనిచేస్తాము। అక్కడ శిక్షణ పైన కళాశాల పైన గ్రామాలు ఎట్లా పనిచేయాలా ఎందుకు పనిచేయాలా పేదల పనిచేయాలా అలాంటి విషయాలపైన ఎందుకు మనం జరుగుతుందని డ్రైవర్స్ కానీ రైతులు ఎట్లా పనిచేయాల విషయాలపైన పనిచేయాలంటే ఏ విధంగా ప్రజలు ఆర్గనైజ్ చేయాలా అలాంటి విషయాలపైన ట్రైనింగ్ గ్రామ సంఘాలు ఏర్పాటు చేశాము। గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేసి గ్రామ సంస్థలుగా బయట తీసుకొని ఫాలో ఏముందని పేదలు ధనవంతులు ఏ విధంగా 10% సంపదను 10% సంపదను 75% ప్రజలు అనుభవిస్తున్నారు। 20% సంపదను ప్రజలు 10% మాత్రం అనుభవిస్తున్నారు। మన దేశంలో స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో తెలియని విషయాలు ప్రారంభించామే కానీ ఏమీ తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు। అలాంటి పరిస్థితుల్లో 22 సంవత్సరాలు ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఈరోజు ఒక స్థాయిలో మేము పనిచేస్తూ వస్తున్నాము। ఇదే హెల్త్ పైన పనిచేసినటువంటి ఛాయిలో కూడా మేము కలిసి పనిచేసాము। ఈరోజు నెదర్లాండ్ కానీ జర్మనీ కానీ ప్రపంచ దేశాలలో దాదాపు 8 దేశాల నుంచి ఫండింగ్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నాము। ఈ విధంగా సక్సెస్గా మేము ముందుకు పోవడానికి కారణం ఏంటంటే ప్రారంభ దశలో ఏమీ తెలియదు, ఎలా ఎలా తెలియదు, ఎన్నెన్నో ఆటుపోట్లు తెలియని విషయాలు తెలుసుకునే లోపలే మన టైం అయిపోతుంది। అలాగా తెలుసుకుంటూ 22 సంవత్సరాలు జర్నీ చేస్తే ఈ స్థాయిలో ఉన్నాము। కాబట్టి నేను ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తూ ఉంది, మంచి ఆలోచనతో మంచి అభ్యుదయ భావాలతో అసోసియేషన్లు ప్రారంభించాలి, సమాజానికి నేనంటూ ఏదైనా చేయాలి, సమాజంలో నాదంటూ ఒక భాగం ఉండాలి, సమాజ శ్రేయస్సు కోసమని మంచి యువతరం ముందుకు వస్తూ ఉంది। కానీ ఈ యువతరానికి తగినటువంటి ప్రోత్సాహం కానీ సలహాలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చెప్పేటువంటి ఒక వేదిక అంటూ ఏమీ లేదు।